ఆయన నవ్వు ప్రజలకు ఓ నమ్మకం, ఆయన మాట ప్రజలకు ఓ భరోసా, ఆయన వ్యక్తిత్వం ఓ బలం, రాజసం ఉట్టిపడే నడక ఆయన సొంతం, ప్రేమగా పలకరించే తత్వం ఆయన సొంతం, అనుక్షణం ప్రజల కోసం పరితపించిన వ్యక్తి, ముఖ్యమంత్రుల్లో ఆయనది చెరగని సంతకం, ఆయనే ఎడగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి, ఆయనే మన వైఎస్ఆర్. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు, అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు రాజన్న. ఆయన చేసిన ఆలోచనలు ప్రజా ప్రభుత్వానికి సరైన నిర్వచనమిచ్చాయి. అటు ప్రజా జీవితంలోనూ ఇటు రాజకీయాల్లోనూ ఆయన్ను ఓ విజేతగా నిలిపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన పథకాలు నా భూతో నా భవిష్యత్, ఒక్క రూపాయి డాక్టర్గా జీవితం ప్రారంభించి ప్రజా జీవితంలో అంచలంచలుగా ఆయన ఎదిగిన తీరు ఎంతో ప్రత్యేకం. 1949లో కడప జిల్లాలో జయమ్మ రాజారెడ్డి దంపతులకు జన్మించిన రాజశేఖర్ రెడ్డి తన తండ్రి రాజారెడ్డి పేరు మీద 1973లో ఆసుపత్రి ప్రారంభించి ఒక్క రూపాయికే పేదలకు వైద్యాన్ని అందించారు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 1982లో గ్రామాభివృద్ధి శాఖ మంత్రిగా, 1982లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, 1982-83 కాలంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారు. 1999లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తన వాణిని వినిపించారు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు 2003 మండు టెండెల్లో ప్రజా ప్రస్థానం పేరిట 1467 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మొదటిసారి ముఖ్యమంత్రి పదవిగా బాధ్యతలు స్వీకరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ 108, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గృహకల్ప, పావలా వడ్డీ రుణాలు, రైతులకు ఉచిత కరెంటు వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన వైఎస్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఫలితంగా 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రజలు ఆయన సుపరిపాలనకే పట్టం కట్టారు. మే 20న రెండోసారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన 2 నెలలకి, అంటే సెప్టెంబర్ 2న తెలుగు ప్రజలందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు ఆ మహానేత వైఎస్ఆర్. ఆయన మరణం ఇప్పటికీ ఓ చేదు జ్ఞాపకం. జోహార్ వైఎస్ఆర్.